ఈ నెల 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చందుర్తి జెడ్పీటీసీ సభ్యులు నాగంకుమార్ అన్నారు. చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంపై ప్రత్యేక అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలకు బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కుమార్ మాట్లాడుతూ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు 20 రోజుల పాటు అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లోని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు రావడం లేదంటూ సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమానికి కేవలం ఒకే ఒక్క ఎంపీటీసీ మాత్రమే హాజరయ్యారు. 20 గ్రామాల సర్పంచులకు 5 మాత్రమే సర్పంచులు సభకు హాజరయ్యారు. సర్పంచులకు బదులుగా వారి కుటుంబ సభ్యులు సమావేశంలో కనిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్, వైస్ ఎంపీపీ అబ్రహాం, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అని చెప్తే వాళ్ళు ఏమన్నా సరే దానికి ఏదో తూర్పు మంత్రం లేక మీరు వచ్చి తూర్పు మంత్రం చెప్పారు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఈ ప్లేస్ లో రిప్లేస్మెంట్ చేస్తారు. వాళ్ళు అప్రూవ్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ మొన్న పోయిన సంవత్సరంలో వాళ్ళ భూమి ఉంది కాబట్టి వాళ్ళ అగ్గట్టు పెట్టి దాదాపు 30 చెట్టు బాధ్యత ఉంది కాబట్టి మేము చేసినట్టయితే మీరు వాళ్ళు ఏదన్నా అంటే మీరు లేదు దాన్ని పట్టించుకుంటారా? పట్టించుకుంటారు. ఇవన్నీ చెయ్యి చెయ్యి చేయమంటున్నారు చేయమంటున్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నాం మరి ఇప్పుడు మనకు ఒక్కొక్కటి గత ఇంతకుముందు పనిచేసిన వాటి పిలుసు రాలేవని చెప్పి చెప్తా ఉన్నారు. అవి వచ్చే విధంగా గౌరవ ఎంపీడీ వారు కలెక్టర్ తీసుకెళ్ళి వారికి తోడ్పాటు అందిస్తే ఈ పల్లె ప్రగతి వారి ఉన్న జల్లే గౌరవ సర్పంచ్ గారు అదే నడిస్తే కనుక వారికి ఎక్కడ లోటుపాట్లు కలగకుండా వారికి సహకరించాల్సిందిగా అధికారులను ప్రభుత్వ పెద్దలు తీసుకెళ్ళాలని చెప్పేసి వారిని కోరడం. ఈ వచ్చే 15 రోజులు ఆయా గ్రామ సంఘటన సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీస్ అందరినీ కలుపుకొని విజయవంతం దిశగా సాగాలని చెప్పి నా పక్షాన కోరడం. ఇంతకుముందు సర్పంచ్ చెప్పిన విధంగా అంటే ఒక 15 రోజులకు 20 రోజులకు సంబంధించిన ప్రక్రియ కాదు, ఇది నిరంతరం జరుగుతూనే ఆయా గ్రామాలు పచ్చగా ఉంటాయి. ఆ గ్రామానికి చెందినటువంటి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు కాబట్టి ఎప్పుడు నిరంతరం ఆయా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పి నా పక్షాన కోరడం. కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన గ్రామంలో ఉన్న రోడ్లు కానివ్వండి, మురికి కాలువలే కానివ్వండి ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. రాబోయే వర్షాకాలం కాబట్టి ఇక్కడ నీరు నిలవకుండా చూసుకునే బాధ్యత ఈ కమిటీది. ఈ 15 రోజుల్లో మనం గుర్తించి ఆ పనులు చేసుకుంటే వర్షాకాలంలో వర్షపడేటప్పుడు నీళ్ళు నిల్వకపోవడం, తద్వారా మనకు వచ్చే అంటువ్యాధులే కానివ్వండి వేరే ఇతర ఏవైనా మనకు రాకుండా ప్రజలను కాపాడవలసిన అవుతాం. మనం ముఖ్యంగా మనకు ఈ పల్లె ప్రగతి కోవిడ్ కన్నా ముందే చేసుకున్నాం. కోవిడ్ కరోనా కన్నా ముందు మనం పల్లె ప్రగతి చేసుకోవడం మనం ఎంతో మనకు లాభపడాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక శుభ్రంలో ఉండడానికి చాలా పల్లె ప్రగతి 30 రోజులు మనం ప్రణాళిక మొదటి ప్రణాళిక చూసుకుంటే గ్రామంలో ఉన్న దాదాపు పాడుబడ్డ ఇల్లు కానీ ఊరు పాడుబడ్డ బావులే కానివ్వండి ఇంకేమైనా కానీ మనం ఆ 30 రోజుల ప్రణాళికలో చేసుకుంటాం. ముఖ్యంగా మనకు ఒకప్పుడు ఈ అంటువ్యాధులు చాలా తీవ్రంగా ఉండేది. మెడికల్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా అవి అదుపులో రాలేక చనిపోయిన వాళ్ళు చాలామంది.